दिल्ली लो बीजेपी प्रभुत्वं राष्ट्रंलो केसीआर प्रभुत्वं देश द्रोहानिकि पाल्पड़ी प्रजल पक्षाने कोट्लाडुतुन्न मीडिया प्रतिपक्षालु कोर्टुलनु वाळ्ळकि संबंधिंचिन प्राइवेट गा वाळ्ळ व्यक्तिगत समाचारान्नि कूडा हैक चेसि वाळ्ळंदर्नि ब्लाक్మెయిల్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ తప్పిదాల మీద పోరాడకుండా అడ్డం పెడుతున్నారు ఈ రెండు అంశాలను దృష్టి పెట్టుకొని ఇవాల ఏఐసీసీ అన్ని రాష్ట్రాలలో పిసిసి అధ్యక్షులు సిఎల్పి లీడర్లు ప్రజలకు ఈ సమాచారాన్ని మీ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాల్సిందిగా అదే విధంగా 22వ తారీఖు రోజు చెలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి ఏఐసీసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున ఈ రోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ మా మహేష్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు అంజనన్న వీళ్ళందరి నాయకత్వంలో తెలంగాణలో 22 తారీఖు 11 గంటలకు చెలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రాహుల్ గాంధీ గారి ఫోను ఆయన ఆఫీస్ సిబ్బంది ఫోన్లను హ్యాక్ చేసినందుకు తెలంగాణలో కేసీఆర్ మా పార్టీ ముఖ్య నాయకుల ఫోన్లు హ్యాక్ చేసినందుకు చెలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కార్యకర్తలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది 100% బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడ్డారు దేశ ద్రోహానికి పాల్పడ్డ వాళ్ళ మీద ఏ సెక్షన్లు అయితే పెట్టి కేసులు పెడతారో ఆ సెక్షన్ల అన్నిటిని కూడా వీళ్ళ మీద పెట్టి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ అంత విచారణ జరిగే వరకు అమిత్ షా గారు హోంశాఖ మంత్రిగా తక్షణమే రాజీనామా చేయాలి ఎందుకంటే నిష్పక్షపాతమైన విచారణ జరగాలంటే కేంద్ర హోంశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసి సభను నిర్వహించాలని అనుకుంటున్నారు ఇయాల ప్రభుత్వం నేను తప్పు చేయలేదనో లేకపోతే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఒక ప్రారంభానికి ఒక రోజు ముందే ఈ సమాచారం బయటకు వచ్చిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు ముందుగాలు ఎట్లా తెలిసిందనో ఇట్లాంటి వితండ వాదాలు చేస్తున్నారు అసలు మీరు హ్యాక్ చేసిందా లేదా చేసిన సమాచారాన్ని మీరు రాజకీయ స్వార్థం కోసం వ్యక్తిగత ప్రయోజనం కోసం చివరికి సర్వేలు చేసుకునే ప్రశాంత్ కిషోర్ను కూడా వదిలేలే వీళ్ళు అంటే నీచమైన చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్నది వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి పిలిపించింది కార్యక్రమాలకు పిలిపించింది 22 తారీఖు జరగబోయే చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాల్పడ్డ దేశద్రోహానికి వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరపున విజ్ఞప్తి